26 మంది జవాన్ల నెత్తుటి చారాలతో ఛత్తీస్గఢ్ ఎర్రబారింది. ఘటనా స్థలం వద్ద ఎటు చూసినా శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. చెట్లను చీల్చుకుంటూ వెళ్లిన బుల్లెట్ల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. జవాన్లపై మెరుపు దాడి తర్వాత 22 తుపాకులు, 12 AK-47లు, 4 LKMలు, 3 ఇన్సాస్లు, 5 వైర్లెస్ సెట్లు, 2 బ్యాటరీలు, భారీగా తూటాలు, ఇతర సామాగ్రిని మావోయిస్టులు తీసుకెళ్లారు. ఆచూకీ తెలియని 7 జవాన్లను నక్సల్సే కిడ్నాప్ చేసి తీసుకెళ్లుంటారు అని అనుమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో నరమేధం. సీఆర్పీఎఫ్ జవాన్ల నెత్తుటి చారలతో సుక్మ అటవీ ప్రాంతం ఎరుపెక్కింది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మావోయిస్టుల దాడిలో హతమైన బన్నారాం కుటుంబం విషాద సాగరంలో మునిగిపోయింది. రాజస్థాన్లో సికార్కు చెందిన బన్నారాం మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బెంగాల్లో కోస్ట్ బీహార్ కు చెందిన కృష్ణకుమార్ మావోయిస్టుల దాడిలో అమరుడయ్యారు. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల దుఃఖానికి అంతులేదు. వామపక్ష తీవ్రవాదుల హింసాత్మక చర్యల్ని అరికట్టే విధి నిర్వహణలో భాగంగా వారి చేతిలోనే కృష్ణకుమార్ బలి కావడం అతడి బంధువుల్ని కలిచివేసింది. పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతానికి చెందిన రఘ్బీర్ సింగ్ మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. చెట్టంత కొడుకు హింసాత్మక దాడిలో మరణించడంతో అతని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. పుట్టి పెరిగింది ఎక్కడో హర్యానాలో, కర్నాల్లో. ఛత్తీస్గఢ్లో శాంతి భద్రతల పరిరక్షణ విధులు నిర్వహిస్తూ మావోయిస్టుల దాడిలో అమరుడైన జవాన్ రామ్ మెహర్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అతడి కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. అంకిత భావంతో డ్యూటీ చేసిన అతన్ని అతి దారుణంగా బలిగొన్నారు అని కుటుంబ సభ్యులు ఆక్రోశిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. సోమవారం మావోయిస్టుల దాడిలో 26 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత సుకుమా, చింతల్నార్ తదితర ప్రాంతాల్లో అదనపు బలగాల్ని రంగంలోకి దింపారు. మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తమ సహచరులను పెద్ద సంఖ్యలో బలిగొన్న మావోయిస్టులను వదిలేది లేదని జవాన్లు, అధికారులు చెబుతున్నారు. కడప జిల్లా ప్రాచీన కట్టడాలు. You may be a good person.